ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉగాది పండగ దగ్గరకు వచ్చేసిందే కదండి. ఉగాది పండగ రోజు తీపి బొబ్బట్లు చేసుకొని తిని చూడండి, ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పినట్లు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఆ బొబ్బట్లు దేంతో అనుకుంటున్నారా? తీపి గుమ్మడికాయతో అన్నమాట, తీపి గుమ్మడికాయతో బొబ్బట్లు. ఇంత ముందు నేను పచ్చిశనగ పప్పుతో బొబ్బట్లు చేసి చూపించానండి, అది కావాలనుకున్న వాళ్ళు అది చూడండి. ఈ తీపి గుమ్మడికాయతో ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది చూసేసి ట్రై చేయండి. చాలా ఆరోగ్యానికి మంచిదండి, పిల్లలకి పెద్దలకి. నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూసేసేయండి. మనకి బొబ్బట్లు స్టఫింగ్ కోసం గుమ్మడికాయ కావాలండి. ఈ గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ అంటారు. గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి, బూడిది గుమ్మడికాయ ఒకటి, తీపి గుమ్మడికాయ ఒకటి. ఈ తీపి గుమ్మడికాయతో మనం కూర వండుకోవచ్చు, స్వీట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద పండగ అండి, అదే సంక్రాంతి పండగకి పండగ రోజు దీంతో స్వీట్ చేసుకొని తింటాం అన్నమాట. అంతెందుకు, మనకి ఏ శుభకార్యం జరిగినా ఈ గుమ్మడికాయ లేనిదే మనం శుభకార్యాలు పూర్తవు. అంత ప్రాముఖ్యత ఉందండి గుమ్మడికాయకి. ఈ గుమ్మడికాయతో మనం ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకుందాం. ముందుగా ఈ గుమ్మడికాయ చెక్కు తీయాలండి. చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకొని మనం ఈ ఎండు కొబ్బరి తురుగుతో తురుగు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు తురుగు పెట్టి మీకు చూపిస్తాను తురుముని. గుమ్మడికాయని పగలగొట్టిన తర్వాత ఈ లోపల ఈ విధంగా విత్తనాలు, కొంచెం పీచు ఇవి ఉంటాయి. ఇవి తీసేసి మనము పైన ఈ చెక్కు తురుముకోవాలన్నమాట. ఈ చెక్కు తీసేసి అప్పుడు ఈ కండ మాత్రమే మనం తురుగు పెట్టుకోవాలి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చెక్కు తీసుకుందాం పీలర్తో. కొంచెం గట్టిగానే ఉంటుంది, జాగ్రత్తగా తీసుకోండి. తురుగుకున్న గుమ్మడికాయ తురుముని పక్కన పెట్టుకొని గోధుమ పిండి తీసుకుందాం. ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను. మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు తీసుకోండి మెజర్మెంట్కి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను రెండు కప్పులు. దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు మాత్రం ఎక్కువ కానివ్వద్దు, ఉప్పగా ఉంటాయి బొబ్బట్లు, అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి. అందులోనే కాగబెట్టిన నెయ్యి రెండు స్పూన్లు వేసుకోండి. దీన్ని బాగా కలుపుకుందాం. ఈ పిండి బాగా నెయ్యి కలిసే విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా చేసుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. మరీ పిండి మాత్రం పలచనవ్వనివ్వకండి. ఒకవేళ పలచనైతే మరలా కొంచెం గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండి మాదిరిగానే చేసుకోవాలి. పసుపు అనేది కలర్ కోసం వాడుతున్నానండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదన్నమాట. బొబ్బట్టు మంచి కలర్ఫుల్గా కనపడుద్ది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తినటానికైనా పిల్లలకి, అందుకోసం పసుపు వాడతాం. ఫైనల్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా ముద్ద కలుపుకొని మూత పెట్టి ఒక అర్ధ గంట అలా వదిలేద్దాం. గోధుమ పిండి హెల్దీ కదా, అందువల్ల నేను గోధుమ పిండితోనే చేస్తాను. బొబ్బట్లు ఎప్పుడైనా నేను గోధుమ పిండితో చేస్తానండి. పిండి కలిపి పెట్టాం కదండి, అది నానటానికి కొంచెం టైం పట్టుద్ది. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మనవాళ్ళు ఎంత గమనిస్తారంటేనండి, భలే గమనిస్తారండి. అమ్మా ఈ మధ్య స్కిన్కి ఏం వాడుతున్నారు, హెయిర్కి ఏం వాడుతున్నారు, భలే షైనింగ్గా ఉంటున్నారు అని అడుగుతున్నారు. డల్గా ఉన్నప్పుడేమో అది అడుగుతారు. మనం ఈ పచ్చళ్ళు ఇదంతా పెడుతున్నాం కదండి, పచ్చళ్ళు పెట్టి అమ్మటం ఇవన్నీ చేస్తున్నాం కదా, పొయ్యి దగ్గర ఎక్కువ టైం ఉండాల్సి వస్తుంది. ఒడియాలు పెట్టడానికేమో డాబా మీదకి ఎక్కాల్సి వస్తుంది. ఎండకి బాగా చాలా పాడేయాలండి, కేర్ తీసుకునే టైం దొరకట్లా. అప్పుడైతే అందరూ ఏంటమ్మా పని ఎక్కువైందా, ఇంత డల్ అయిపోయారేంటి అని అడిగారు. ఇప్పుడేమన్నా ఏంటమ్మా ఏం వాడుతున్నారు ఇంత షైనింగ్ గా ఉన్నారు అని అడుగుతున్నారు. అయితే దానికి కారణం చెప్తానండి, నేను స్కిన్ కేర్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు మనకి పుట్టి పెరిగిన తర్వాత ఒక బ్యూటీ పార్లర్ గాని ఒక మేకప్ గాని బయట తీసుకొచ్చి వాడటం గాని అవి అసలు ఎరగనే ఎరగను. ఆ పాండ్స్ పౌడర్ ఒకటి రాసుకునేవాళ్ళం అంతే. అక్క కావచ్చు నేను కావచ్చు ఇద్దరు ఏం వాడవండి, మా ఇంట్లో అలవాటు లేదు. అయితే ఈ
పాప వాళ్ళు మాత్రం కొంచెం బాగా ఫీల్ అవుతున్నారండి, అమ్మ పని ఎక్కువ పెట్టుకున్నారా ఏంటి, అసలు పాడైపోతున్నారు మీరు, నల్లబడుతున్నారు, ఎందుకు అంత వర్క్ అవసరమా అనేది మొదలు పెట్టారు. మొదలు పెట్టి వీళ్ళు బాడీ లీక్ చేస్తారంటే, వాళ్ళు ఎవరో ఇంతకుముందు కొలాబరేషన్ కి అడిగారంట అమ్మాయిని. అడిగితే మనం తెలుసు కదా మీకు కొలాబరేషన్ లో మనం చెయ్యం, కానీ నాకు ఈ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో అమ్మాయి కనుక్కొని వాళ్ళ ద్వారా మనకి చెప్పింది. చెప్తే నేనేం చేశానంటే, మనకి అసలు ముందే ఒప్పుకోం కదా, నాకు అసలు వద్దు అట్లాగా నేను వాడను అని అంటే, కాదమ్మా ఈ అంతా ఆయుర్వేదానికి సంబంధించిందంట వాడమని చెప్పింది. చెప్తే నాకు అప్పటికే ఇష్టం కలగలేదండి, చెప్తున్నాను కదా. కానీ తను భానుజ గారంటండి, కో ఫౌండర్ అన్న వాళ్ళ హస్బెండ్ అంట. అతను అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ అంటండి, అంటే గుండెకు సంబంధించిన డాక్టర్ అంట ఆయన. వాళ్ళిద్దరు కలిసి ఇవి స్టార్ట్ చేశారంటండి. తను నాకు పర్సనల్ గా మాట్లాడారండి ఫోన్ లో, వీడియో కాల్ ఉంటది కదా అది, ఆ వీడియో కాల్ లో నన్ను చూసి నా స్కిన్ హెయిర్ చూసి, లేదమ్మా మీరు తప్పకుండా వాడండి అని అవన్నీ చెప్పారు వాటి గురించి. నాకైతే తన మాటలకే నమ్మకం దొరికిందండి, ఇవి ఎటువంటి కెమికల్స్ లేవు, అన్ని కూడా మనం హెర్బల్ ఇదేనమ్మా, మీరు ఏమి డౌట్ పడద్దు, నా మీద నమ్మకం ఉంచి మీరు తీసుకొని వాడి చూడండి అంటే, మా అక్క నేను మేమిద్దరం కోయిల దగ్గర ఉంటాంగా, అక్క నేను మా పాప వాళ్ళు కూడా వాడుతున్నారు బాగా 2-3 నెలలు అది వాడి, దాని గురించి రిజల్ట్ మనకు పక్కాగా ఉన్నాకే మీకు చెప్దాం అనిపించిందండి, చెప్తున్నాను. మామూలుగా బయట మనం చాలా ఉంటాయి పిల్లలు, చిన్నపిల్లలకు కూడా చెప్తున్నా, మీరు బయట అది కొనుక్కుంటుంటారు కానీ ఎలా వాడాలి ఏంటి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కొనుక్కుంటాం, ఏదో పూసేసుకుంటాం, మేలకుండా ఉంటాం. వీళ్ళు అట్లా కాదు, మనకి డైరెక్ట్ గా ఇప్పుడు మీరు తీసుకోవాలనుకోండి, గూగుల్ ఫామ్ ఏదో ఉంటదంట. అంటే మన నాకైతే తెలియదులేండి దాని గురించి, అమ్మాయి వాళ్ళకి తెలుసు. ఆ గూగుల్ ఫామ్ పూర్తి చేయాలంట, పూర్తి చేసి ఇస్తే వాళ్ళు మనకి ఫోన్ ద్వారా కావచ్చు, వీడియో కాల్ లో కూడా అవకాశం ఉంది. ఈ సమస్య చక్కగా అన్ని వాళ్ళు కనుక్కొని ఏది ఎలా వాడాలి, ఏది వాడితే మీకు రిజల్ట్ ఉంటది అనే ప్రతిదండి ప్రతిదీ చెప్తారు, నాకు అలాగే చెప్పారు. ఇప్పుడు అందరూ ఒకే సమస్యతో ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటది, డాండ్రఫ్ అని, స్కిన్, రకరకాల సమస్యలు. ఒకటని కాదండి చాలా సమస్యలు ఉంటాయి కదా, మంగు సమస్యలని, వైట్ మచ్చలని, ఏవో చాలా ఉంటాయి కదా. వాళ్ళు కనుక్కొని ఏ సమస్యకి ఏంటి సొల్యూషన్, ఏది వాడాలి అనేది అసలు వివరంగా అండి, ఎంత వివరంగా చెప్పారంటే నేను బాగా సాటిస్ఫై అయ్యాను. అక్కకైతే హెయిర్ బాగా చిట్లుతుంది, కొబ్బరి పీచులాగా అయిపోయింది జుట్టు అక్కది. మనకి కొన్ని తెలిసినా చేసుకునే టైం దొరకదండి, దొరకట్లేదు కూడా. అలాగే మీరు కూడా చదువుకునే పిల్లలు అయి ఉండొచ్చు, ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, ఇళ్లలో చాలా పనులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా వాడుకోవాలంటే గనక చక్కగా నిరభ్యంతరంగా వీళ్ళని మాత్రం వాడుకోండి, నేను ధైర్యంగా చెప్తున్నాను. చూడండి, హెయిర్ కి ఆనియన్ ఆయిల్ అంటే, నా హెయిర్ కి సంబంధించి నేను ఆనియన్ ఆయిల్ వాడతానండి, నాకు బాగా సెట్ అయింది అని చెప్పాను. కాచుకోవటానికి టైం ఉండలేదు, సేమ్ ఆనియన్ ఆయిల్ ఇచ్చారు. ఇది ఏం చేయాలంటే నైట్ రాసుకొని పడుకోవాలి, నైట్ రాసుకొని పడుకుంటాను. తర్వాత మిల్క్ షాంపూ అండి, దీంతో షాంపూ చేసుకుంటా. హెయిర్ మాత్రం చాలా చాలా బాగుంది, బాగా షైనింగ్ గా ఉంది, అసలు ఓటం తగ్గిపోయింది. ముందు స్కాల్ప్ కి 2 డ్రాప్స్ వేసి రాసుకోవాలంటండి, ఇది పనిచేసింది. అయితే నేను ఇది 2వ సారి తెప్పించుకోవటం, ఒకసారి తెప్పించుకొని వాడి చూశాను, నాకు రిజల్ట్ కనపడింది, మీకు చెప్దామని చెప్పి వారం అయింది మళ్ళా తెప్పించుకొని, ఇవి మళ్ళా మీకు చెప్తున్నాను. ఎక్కువ తలస్నానం చేసుకుంటానండి, వారానికే ఇది సగానికి వచ్చేసింది, నేను ఎక్కువ వాడుతుంటాను. స్కిన్ది కూడా చూపిస్తాను, మీరు స్కిన్ది కూడా వాడండి, మంచిగా పనిచేస్తుంది. ఇంకేమన్నా నియా
సినామైడ్. నేను సరిగ్గా పలకట్లేదు అనుకో బాకండి, నేను చూపిస్తాను చూడండి. ఇది వాడుతున్నాను స్కిన్ కి. నేను నేను ఒకటే చెప్పా, నాకు వంటగదిలో దొరికే వాటితోనే నాకు కావాలండి అని ఆలివ్ ఆయిల్ సూప్ అండి. అసలు పోసుకుంటుంటే మా మనవడు గొడవ, నాకు కావాలి నాకు కావాలని. ఎంత రిచ్ స్మెల్ వస్తుంది, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది ఎప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సోప్ మాత్రం అసలు ఎంత స్మెల్ వస్తుందోనండి, చాలా బాగుంది. అది అది వాడుతున్నాను. ఇది అన్నా ఓట్స్ కి సంబంధించి అనమాట. అన్ని వంటలక్క వంట పెట్టుకుందని చెప్పి మా అక్క వీళ్ళు గొడవ అండి. అయితే ఎవరికి కావాలో ఎవరు స్కిన్ టైప్స్ బట్టి అవి వాళ్ళు చెప్తారు. నా స్కిన్ టైప్ బట్టి వాళ్ళు నాకు ఇది సజెషన్ ఇచ్చారు. మనం ఇది మాత్రం నాకు కంపల్సరీ అండి, లిప్ బామ్ మాత్రం వాడతాను. లిప్స్టిక్ లో అవి వాడలేం కదా, పెద్దవాళ్ళం లిప్స్టిక్ లేస్తారు బయటకు అది వెళ్ళలేం కదా. ఈ ఎండల కంటే పెదాలు అయితే బాగా ఎండిపోయి అంత పెచ్చగట్టినట్టు వస్తుంది. మంచినీళ్ళు తాగే టైం కూడా ఉండలేదన్నమాట. మామూలుగా అయితే చాలా ఎక్కువ తాగుతాను. ఈ పనిలో పడి ఫుడ్ తింటానికే టైం దొరకట్లా. లిప్ బామ్ మాత్రం తీసుకున్నాను, అది క్యారెట్ కి సంబంధించి. క్యారెట్ కి సంబంధించి క్యారెట్ తో తయారు చేసిందంట. ఇవి ధైర్యంగా తీసుకున్నానండి నేనైతే, చాలా బాగుంది. ఇవన్నీ కావాలి వాడాలనుకుంటే గనక వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెళ్తే వాళ్ళు గూగుల్ ఫామ్ ఇస్తారు, అవి ఫిలప్ చేయాలి. నా పోటీ వాళ్ళు అనుకో, మీరు కూడా ఇవన్నీ మన వల్ల కాదమ్మా అనుకుంటే గనక అమ్మాయి చేత నేను వాట్సాప్ నెంబర్ పెడతాను, అదే పెట్టిస్తాను. ఆ నెంబర్ కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు చక్కగా మాట్లాడతారు. మనకన్ని మన దగ్గర నుంచి అన్ని వివరాలు కనుక్కొని వాళ్ళు బాగా మనకి చాలా బాగా చెప్తారండి. మీకు ఏ సమస్యలు ఉంటే అవన్నీ చెప్పి ఆ సమస్యలో తగ్గ సొల్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి దొరికిద్ది నాకు ఆ నమ్మకం ఉంది, మీకు చెప్తున్నాను. పాప వాళ్ళు అక్క వాడేయి, ఇవన్నీ నేను ఫోటోల రూపాన్ని చూపిస్తాను. ఆ పేర్లు అవన్నీ నాకు రావు, ఇంగ్లీష్ లో ఉంటాయి కదా. ఒకటి మాట్లాడిపోయి ఒకటి పేరు చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరు ఇబ్బంది అయింది అంతని అవన్నీ ఫోటోలు పెడతాను, చూసుకోండి. చూసుకొని వాళ్ళు అంటే అదే వాడాలని కాదు, మీ స్కిన్ టైప్స్ మీ హెయిర్ టైప్ బట్టి వాళ్ళు చెప్తారు కాబట్టి మీరు వాళ్ళని అంటే అప్రోచ్ అవ్వండి చక్కగా. సరే ఉంటానండి, మళ్ళా పిండి ఎక్కువ టైం నానింది అనుకో మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసి చూపిస్తా. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అందులోనే మనం ఇందాక తురుము పెట్టుకున్న గుమ్మడి తురుము. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నానండి, నిండుగా 2 కప్పులు వచ్చింది గుమ్మడి తురుము. దాన్ని అమ్మ నాన్న మా మనవడు వస్తున్నాడు, దాన్ని హై ఫ్లేమ్ లో కొద్దిగా వేయించుకుందాం. అమ్మా ఏంది నానా, అబ్బో అబ్బో ఎత్తుకోవాలా? ఓకే ఓకే. కొంచెం నానా నువ్వు వీడియో చేసుకునేటప్పుడు వస్తే ఎట్లాగా, ఇట్లా చంక కూర్చుంటే ఒక చేతి ఎలా చేసుకోవాలి నేను చూడు. ఇది కలవను కూడా కలవట్ల. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇట్లా అడుగంటకుండా తిప్పుతూ ఉంటే ఈ విధంగా దగ్గరకు వస్తుందండి. నాన్న మా తిప్పలు చూడండి, మా మనవడితో దాంట్లో కప్పు కొబ్బరి సారీ బెల్లం. ఇందాక ఏ కప్పుతో అయితే మనం తురుము తీసుకున్నామో గుమ్మడి తురుము, అదే కప్పుతో 1 కప్పు బెల్లం అన్నమాట.
రెండు కప్పులు గుమ్మడి తురుముకి ఒక కప్పు బెల్లం. దీన్ని సిమ్లో పెట్టుకొని బాగా కలిసే విధంగా కలుపుకుందాం. నేను ఈ కప్పుతో రెండు కప్పులు గుమ్మడి తురుము తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం అన్నమాట. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పు కొలత పెట్టుకోండి. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం. నీరు వస్తుంది, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే అడుగంటకుండా చాలు. మీరు పొయ్యి ఎదురుగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా ఉడికించుకుందాం. చూడండి బాగా ఉడుకుతూ ఈ విధంగా దగ్గర పడుతుంది. ఈ టైంలో మనము ఇవ్వండి 10 బాదం పప్పు, 10 పిస్తాపప్పు, 10 జీడిపప్పు. వీటిని మిక్సీ చేసుకొని పౌడర్ మాదిరిగా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పలుపు లేకుండా పౌడర్ మాదిరిగా చేసుకోవాలి. దాన్ని ఈ గుమ్మడికాయ తురుములో వేసుకొని చిటికెడు యాలకపొడి వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకుందాం. ఇదంతా కూడా మనకి ఈ బాండీకి అంటకుండా విడిపడ్డప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇట్లా పలచగా ఉందనుకోండి బొబ్బట్టు మనకి సరిగ్గా రాదన్నమాట, లోపల స్టఫింగ్ పలచనైపోద్ది. అందుకని ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇట్లా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గరుండి తిప్పుకోండి అమ్మా, మాడకుండా. ఇప్పుడేంటంటే కొంచెం అట్లా వదిలేసినా కానీ అడుగు అంటిద్ది అనమాట, అందుకోసం మనం అది చూడండి కలర్ మారుతుంది. మనం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. నీరు లేకుండా బాగా ముద్దపడ్డాక మనం స్టవ్ ఆపుకోవాలన్నమాట. ఇంకొక నిమిషం దీన్ని ఇదే విధంగా కలుపుకుంటూ ఉందాం. ఇట్లా ముద్దపడింది, ఇప్పుడు ఆపేసుకోవాలి. మన కొబ్బరి లవ్స్ చేసుకుంటాం చూసారా, ఆ విధంగా రావాలన్నమాట. ఇదిగో ఇట్లా ముద్ద వచ్చేసింది. ఈ బాండీ నుంచి విడిపడిపోతుంది చూడండి. ఈ టైంలో ఇంకా ఆపేసి దీన్ని బాగా చల్లారనిద్దాం. పైనలో కొంచెం నెయ్యి వేసి మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఏంది నాన్న చెప్పు, అది చూడు డిస్టర్బ్ చేస్తుంటే ఎట్లా చెప్పు. ఏంది ఇదిగో అప్ప పెట్టేనా చూడు, అరుస్తాను నిన్ను. ఏంటి మా ఉద్యమం ఇసిగిస్తున్నావు పని చేసుకోనీయకుండా అని కదా సిగ్గా. పప్పులు తింటావా చేశాక తింటావా? అడుచూడు అడుచూడు అమ్మ, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు, వెళ్ళిపో వెళ్ళిపో, మేము వీడియో చేసుకుంటాం పో. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, దాన్ని ఇంకొకసారి ఈ విధంగా కలుపుకుందాం. చిన్న చిన్న బాల్స్, ఈ సైజ్ బాల్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పడుకున్నాడండి మా మనవడు, ఆడి ఆడి అలసిపోయి ఇప్పటికి నిద్రపోయాడు మా మనవడు. వీడియోలు అందుకే చేయలేకపోతున్నామండి, బాగా ఇసిగిస్తున్నాడు. అటు చిన్నవాడు కాదు పెద్దోడు కాదు, మరి సంవత్సరం పిల్లడు అయ్యేసరికి అస్సలు అన్ని కింద పడేను మీద పడేను అస్సలు గొడవ గొడవ. ఇదిగోండి ఒక్కో ముద్ద తీసుకొని ఈ విధంగా చపాతి మాదిరిగా కుట్టుకుంది.
తీసాయి చపాతి చేసుకున్నాక అందులో ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం చూసారా గుమ్మడికాయ. ఈ విధంగా కవర్ చేసుకోవాలి, పగలకుండా చూసుకోండి. మరలా కొంచెం పై పైనే ఒత్తుకోవాలి. అన్ని ఈ విధంగా మనం వృద్ధి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం పెనం మీద కాల్చుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి. కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. నూనెతో అంత టేస్ట్ రావు, నెయ్యి అయితేనే బాగుంటుంది. కొంచెమైనా వేసుకోవచ్చు, ఎక్కువ నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట తినేదాన్ని బట్టి. బొబ్బట్ అనేసరికి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్ మీద దోరగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలాలి. ఈ కలర్ వచ్చే వరకు మీరు పెనం మీద కాల్చుకొని తీయండి. ఏదప్పుడే లేచి వచ్చావు? అదిగో రెండు బొబ్బట్లు కూడా చేయలేదు నేను. అప్పుడే నేను ఎదురు అయిపోయిందా? ఉండు, నాకు ఒక చేత అసలు కుదరట్లేదు నాన్న. చూడు అప్పుడే లేచాడండి, మూడు బొబ్బట్లు చేశాను అంతే. మనవి వదిలే వదిలే, ఇంకా రెండే రెండు ఉన్నాయి, అవి కూడా చేసేసి అప్పుడు వీడియో ఫినిష్ చేద్దాం. ఓకేనా? బొబ్బట్లకి నెయ్యి రుచి, నూనెతో అసలు బాగుండవు, నూనె వాడద్దండి. అబ్బో అంబాలా, ఓకే ఓకే. అంబా పక్షి ప్రేమికుడు, జంతు ప్రేమికుడు, అన్నదమ్ములకి కడవలు బాగా ఉన్నాయి. అంబా ఎక్కడ చూస్తుందమ్మా? అంబా అంటుందా? అబ్బా అంటుందా? అంబా అంటుందా? లేదులే, ఈయన వెక్కిరించకూడదు. రెండు అంబా, ఇంకొకటి చేసి మన వాళ్ళందరికి టేస్ట్ చేపిద్దాం. ఓకేనా? ఓకే అను. అప్పుడే మెలకం ఎందుకు వచ్చింది మన విత్ నీకు? ఇంకా ఆవలిస్తున్నావు కదా. ఏమా చిన్న తండ్రి, ఆవలిస్తున్నావుగా, మన నిద్ర ఎందుకు అయిపోయింది అప్పుడే?
జాగ్రత్త అమ్మా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి, అటు మా పిల్లల్ని ఇంటి ఎత్తుకొని అన్ని పనులు చేసుకునేదాన్ని అత్తయ్య ఇంట్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు. సరే బొబ్బట్లు రెడీ అయ్యాయండి, సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకుందాం. చూడు ఆయన గారి సంగతి ఏంటో చూడు, ఏమి ఎక్కడెట్టి వచ్చాడు నాన్నలో. మన్విత్ నాన్నా ఒక్కసారి ఇటమ్మా, ఇటు చూడు అటు చూడు అటు అంట అటు చూడు అటు చూడు కావాలండి. సూపర్ టేస్ట్ అండి అని చెప్పా, సూపర్ అని చెప్పమ్మా. నిద్ర మత్తు పూర్తిగా వదల్లా, సగ్గు బియ్యం తాగాడుగా, సగ్గు బియ్యం చావు తాగాడు, ఇంకెక్కట్లా. సూపర్, చాలా బాగుంది. వద్దా పో, నేనే తినేస్తున్నా మొత్తం మొత్తం నేనే. తుంచి చూపించాలి కదా, ఇప్పుడు నువ్వు తుంచుకోనేగా తిన్నావు. సరే అది వేరు. అవును అనుకో, పిల్లాన్ని చంకలు వేసుకుని ఎలా చూపిస్తావు బుజ్జమ్మ? చూపిద్దాం, కొంచెం పడుక పెట్టి మళ్ళీ వచ్చి చూపిస్తావా? సరే ఒక్క నిమిషం ఆగుదామా, మరి ఒక్క నిమిషం ఆగుదామా. ఏనాన్నా దిగితే ఒక్క పది నిమిషాలు అర్థం అవ్వాలి కదా ఎంత బాగుంది స్టఫింగ్ అనేది. సరే అయితే ఒక్క పది నిమిషాలు పడుకోమ్మా. అన్న అన్న వచ్చాడమ్మా. అది జయంత్ అన్న వచ్చాడు పదా నాన్నలో, జయంత్ అన్న దగ్గరికి వెళ్దాం పదా. టైం అయింది కదా, అన్న వచ్చాడా లేదా అని వచ్చాడు పదా నాన్న. నీకోసం ఎదురు చూస్తున్నాడు పదా. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో, ఈజీనే కాదండి టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ట్రై చేసి ఒకసారి ఎలా కుదిరినాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. సరే బుజ్జమ్మాయ్, చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి, అప్పటి వరకు బాయ్.